వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. సినీ ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీరియల్ నటి పవిత్ర కారు ప్రమాదంలో మృతి చెందగా, ఆమె మృతి తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ నటి పవిత్ర కారు ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిందే. ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉప్పలపాడు సమీపంలో 11వ తేదీ శనివారం సాయంత్రం పవిత్ర కారుకి ప్రమాదం జరిగింది. ఓటు వేసేందుకు తమ సొంతూరు సోమశిల వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు నటి పవిత్ర, ఆమె పిన్ని, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ ఉన్నట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదం అనంతరం నటి పవిత్ర ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కారు ప్రమాదం తర్వాత నేను మిమ్మల్ని ఇలా కలుస్తానని అనుకోలేదు. అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలతో బయటపడ్డా అంటే దేవుని దయ అనుకుంటున్నాను. నా జీవితంలో మొదటిసారిగా నాకు ప్రమాదం సంభవించింది. చాలా భయపడ్డాను. 10 గంటల ప్రయాణం తర్వాత మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేలోపు ఈ ప్రమాదం జరిగింది. చావు చివరి అంచు వరకు వెళ్లి వచ్చినట్లనిపిస్తోంది. కారులో సీటు బెల్ట్ పెట్టుకోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇంటికి వెళ్లాం. అన్నతో కలిసి నేను స్కూటీపై ఇంటికి చేరుకోగానే స్కూటీ పైనుంచి మళ్లీ కింద పడిపోయా. దీంతో కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు, కానీ ఎలాంటి గాయాలు తగ్గలేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. అందరం సేఫ్, పిండి కూడా సేఫ్, పిల్లలు కూడా సేఫ్. ఒక 10 నిమిషాల్లో ఇంటికి రీచ్ అయిపోతున్నామని, అంటే హైదరాబాద్ నుంచి చీరాల వెళ్ళాము. చీరాల నుంచి మా ఊరు వస్తున్నాము. అక్కడ నుంచి ఒక 6 అవర్స్, ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ చీరాల నుంచి. అంటే మొత్తం 10 అవర్స్ జర్నీలో ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అవుతాం ఇంటి కనుక అప్పుడైందనమాట. చాలా హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే ఎవ్వరికి కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. నిజంగా దేవుడు నిజంగా కాపాడాడు. ఒక చావు చివరి వరకు వెళ్ళేసి వెనక్కి వస్తే ఎంత ప్యానిక్గా, ఎంత ఎట్లుంటుందో అట్లుందనమాట. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా స్కూటీలో నుంచి కింద పడ్డా కూడా, లేకపోతే చిన్న చిన్న దెబ్బల దగ్గర కూడా చాలా ప్యానిక్ అయిపోతాను. అలాంటిది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా కారులో నా ఫ్యామిలీ మెంబర్స్ కానీలోపు నిజం తీసుకోలేకపోయాను. ఆ కార్ దిగి బయటకు వస్తున్నప్పుడు నాకు ఆ బెలూస్ అని నేను పడుకుని పోయాను. నేను, ఫ్రెండ్ బాబు ఉన్నాడు, బాబుకి నేను బెల్ట్ వేసుకొని నేను పడుకుని పోయాను. గట్టి వాడిని పట్టుకొని, డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, పిన్ని పాప అనుకున్నారు, వెనక వాళ్ళది కూడా పడుకుని పోయారు. అది నిజంగా మేము బెల్ట్ పెట్టుకోకపోయింటే మాత్రం నా ఫేస్కో నా లెగ్స్కో నిజంగా ఏదో ఒకటి జరిగేది. నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ బాబుకి కూడా ఏం అవ్వలేదు. అంత హడావిడిలో కూడా, అంత అరుచుకుంటూ కూడా ఇట్లా కింద పడిపోతున్నప్పుడు గట్టిగా బాబునే పట్టుకున్నాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.